వచ్చి ఏం చేసినా నానా? ఎవరు పెట్టినా నానా? ఎవరు ఎందుకు పెట్టుకుంటున్నావు? హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దన్ను మను టాక్స్. ఈరోజు వచ్చేసి వరమహాలక్ష్మి వ్రతం మా అక్క వాళ్ళ ఇంట్లో జరిగింది. దాని ముందు రోజు శారీ డ్రాప్ ఎలా చేశామనేది చూపిస్తున్నాను, అలాగే వాళ్ళ ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమం అయితే చూసేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి శారీ డ్రాపింగ్ చేస్తున్నాం అన్నమాట వరమహాలక్ష్మికి. ఈజీ వేలో జస్ట్ ఒక 3-4 స్టెప్స్లో అనమాట. అసలు అక్కడ ఏం చేస్తున్నామంటే, ఫస్ట్గా మనకు శారీ ఉంటుంది కదా, బ్లౌజ్ కట్ చేసేసి పక్కన పెట్టేసి, బ్లౌజ్ కట్ చేసిన తర్వాత దాన్ని టూ ఫోల్డ్స్ వేయాలి. మీకు ముందు వీడియోలో కనిపిస్తుంది, అలా 2 ఫోల్డ్స్ వేసిన తర్వాత ఇలా నేనైతే 2 ఫోల్డ్స్ వచ్చేసరికి 4 స్టెప్స్ వచ్చాయి. సో ఇలా 4 స్టెప్స్ శారీ ఎండింగ్లో స్టార్టింగ్లో అలా 4 స్టెప్స్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి స్టార్టింగ్లో అన్నమాట. స్టార్టింగ్లో చిన్నగా 4 స్టెప్స్ వేసేసి ఇలా పిన్స్తో సెట్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు ఒక పావు భాగం వరకు స్టెప్స్ వేసేసాను. తర్వాత మళ్ళీ శారీ ఎండింగ్కి వచ్చి అక్కడ ఒక పావు భాగం వరకు 4 స్టెప్స్ ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాం చూడండి వీడియోలో. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా 4 స్టెప్స్ ఒక పావు భాగం వరకు వేసేసామన్నమాట. వేసేసి ఎక్కడ పిన్స్ అక్కడ పెట్టేసి తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 4 స్టెప్స్ వేసేయాలి. సో ఇలా వేసేసి చేయితో నీట్గా అంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇద్దరం చేస్తున్నాం అనుకోకండి, జస్ట్ అలా మాట్లాడుకుంటూ పని అయిపోతున్నాం అన్నమాట. ఈజీగా ఒకరైన కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో అలా 4 ప్లేట్స్ ఒక పావు భాగం వరకు పెట్టిన తర్వాత ఇప్పుడు మిడిల్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా, సో ఫోల్డింగ్ ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి. సో అలా ఫోల్డింగ్ చేస్తూ ఇప్పుడు కుచ్చులు పెట్టుకోవాలి. సో ఎన్ని కుచ్చులు పడ్డాయి? ఒక 10 కుచ్చులు పడ్డాయి. సో శారీ జారకుండా మనకు బట్టలు ఆరేసి క్లిప్స్ ఉంటాయి కదా, సో ఆ క్లిప్స్ యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అవే యూస్ చేస్తాను. సో ఇంకా ప్లీట్స్ అక్కడ సెట్ చేస్తున్నాను. సో ఇక్కడ అక్క పట్టుకుంది కదా, ఆ కార్నర్ ఈ కార్నర్ వదిలేసి మధ్యలో ప్లీట్స్ పెట్టేశాను అన్నమాట. అంటే మనకు శారీ కుచ్చుళ్ళు వీడియోలో చూపిస్తున్న విధంగా శారీ కుచ్చుళ్ళకు నేను బట్టల క్లిప్స్ యూస్ చేసి ఇలా అన్నీ ఒక మిగిలిన క్లాత్ అంతా కుచ్చులు పెట్టుకున్నాను అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని అంతా సాఫ్ట్గా సెట్ చేసుకోవడం. మీకు ఆల్మోస్ట్ ఈ శారీ అయితే చేయితో సెట్ అయింది. చేయితో సెట్ కాని వల్ల అయితే శారీ డ్రాపింగ్ మిషన్ దొరుకుతుంది కదా, ఆ మిషన్ని యూస్ చేసి మీరైతే అలా సాఫ్ట్గా చేసేయచ్చు అన్నమాట. సో ఇక్కడ ఇదైతే చేతికి అణిగిపోయిందనమాట. సో ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ డే వ్లాగ్. సో ఇక్కడైతే మార్నింగ్ అయిపోయిందండి, ఇది 6:00 మార్నింగ్ అనుకుంటాను. సో 6:00కి మా బుడ్డోడు బ్రష్ చేస్తున్నాడు, వాళ్ళు ముగ్గులు వేసేస్తున్నారు. ఫ్రైడే కదా, సో కలర్ ముగ్గులు. ఇది అక్క వాళ్ళ ఇంటి బయట ప్లేస్ అనమాట. 2 సైడ్స్ ఉంది, 2 డోర్లు. ఇది ఫస్ట్ సైడ్ అన్నమాట. అండ్ వచ్చేసి ఇది వచ్చేసి సెకండ్. నేను వేసినాం, ఓన్గా ముగ్గు వేసాను ఇది. మా స్నానం చేస్తా అన్నాడు. అండ్ ఇది వచ్చేసి ఇంటి బయట వేసుకున్న ముగ్గు అన్నమాట. మొత్తం 4 ప్లేసెస్లో ముగ్గులు వేసామన్నమాట. 2 డోర్స్ ఉన్నాయి వీళ్ళకు, అవి అన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ డోర్ దగ్గర వేసిన ముగ్గు అన్నమాట. నెమలీలు, కమలం పువ్వు అండ్ దీపం వచ్చేటట్టు ఫ్రైడే కాబట్టి. ఇది మెయిన్ డోర్ దగ్గర వేసాము ఫ్రైడే, వరమహాలక్ష్మి వ్రతం ఆ రోజే కాబట్టి ఇలా కమలలతో ఇంటి ముందర వేసేసాము. అండ్ ఇప్పుడు ఫైనల్లీ డెకరేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఈ కర్టెన్ చూసారు కదా లాస్ట్ వీడియోలో, అదే కర్టెన్ ఇది. అండ్ అక్క ఇవి ఫ్లిప్కార్ట్లో తెచ్చింది, బాగా దాన్ని సెట్ చేసేస్తున్నారనమాట. సో అలా సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇలా అమ్మవారిని కూర్చోబెట్టే ముందు ప్రిపరేషన్కి ఇలా పసుపు రాసేసి మొత్తం ఇలా ముగ్గేసేసి, ఇది మీకు ఈ ముగ్గు ఎందుకు చూపించానంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. మన దగ్గర వస్తువులు ఉంటాయి కదా అలా హోల్స్వి అలా అనమాట. ఇక్కడ శారీ డ్రాపింగ్ చూపిస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా శారీని అలా ఫోల్డ్ చేసేసి మేము ఇలా సెట్ చేసుకున్నాం. మీరు కూడా ఇలా సెట్ చేసేసుకొని చెంబుకి
బద్ద చొమ్ము ఉంటుంది కదా, దాని కింద బిందెకు మీరు అలా కట్టేసుకొని మిగతా అది వెనకల ఒక స్టిక్ జాయిన్ చేసి దానికి రైట్ సైడ్ నుండి ఒక మనం వేసి పెట్టుకున్నాం కదా ఆ కార్నర్కి ఈ కార్నర్కి ఆ శారీ ప్లీట్స్ తీసుకొని ఆ కార్నర్వి ఇలా మనం ముందు కొంగు ఎలాగైతే వేస్తామో అలా ముందు కొంగు వేసి వీడియోలో చూసిన తర్వాత దాన్ని ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్గా అమ్మవారు రెడీ అయిపోయి పూజ దగ్గరికి స్టార్ట్ అయిపోయింది. ట్రోల్ చేసుకోలేం కదా మామ, ముక్కు నలుచుకోవాలి. తొందర అయిపోయింది నేను పోతా. నిష్కలంక పసుపు కుంకుమ పూల పల్లెమున జ్యోతులు వెలిగించి పసుపు పూల పల్లెమున పసుపు కుంకుమ పూల పల్లెమున జ్యోతులు లైక్ పెట్టకూడదు.
Thank you.